హలో నమస్తే, నేను మీ చెక్కు బాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను తంగిడు రెస్టారెంట్లో ఉన్నా. ఇక్కడ స్టార్టర్స్ కిరాక్ అంటే కిరాక్ ఉంటాయంట. ముఖ్యంగా వీళ్ళు కరియపాకుతో చేస్తారంట డిష్లు, కిరాక్ ఉంటాయి. సో ఎట్లుంటాయో పోయి తినేద్దామా, లెట్స్ గో. పాటు ఉన్నారు తంగేటి నుంచి చెఫ్ అన్నమాట రాజు గారు. హలో అండి. హలో అండి. సో ఈ రోజు మా ప్రేక్షకులకి ఏమంటా వండి చూపిస్తున్నారు? కొర్ర మీన్ ఫ్రై. బాగుంటుందా? బాగుంటుంది, మంచి కరకరలాడుతూ ఉండాలి నాకు. ఓకే, ఓకేనా? సో ముందుగా ఈ కొర్ర మీన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. ఓకే. కొర్ర మీన్ ఫిష్, మైదా, కార్న్ ఫ్లవర్, గరం మసాలా పౌడర్, కరివేపాకు, ఎగ్, సాల్ట్, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, ఆయిల్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే. సో ముందుగా ఏం చేయాలి? కొర్రమీను తీసుకోవాలి. ఓకే, కొర్రమీను తీసుకోవాలి. సో కొర్రమీన్లకు సాల్ట్. ఓకే. మిర్చి పౌడర్, పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పౌడర్. ఓకే. ఓల్ గరం మసాలా పౌడర్. ఓకే. లెమన్. అచ్చా, నిమ్మకాయ కూడా పెండుకుంటావా? ఇంకానే కొంచెం కలుపుకోవాలి. ఓకే. సో ఇక మొత్తం మన రెడీ అయిపోయిందా? నెక్స్ట్ కొంచెం ఎగ్ యాడ్ చేసుకోవాలి. చాపల ఎగ్ వైట్ వేస్తారు. అచ్చా, కార్న్ ఫ్లోర్ మైదా అట్టుకొని ఇంకా క్రిస్పీనెస్ కోసం. కొంచెం కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి, మైదా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే. ఓకే, కలిపి ఒక 5 నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనా? చేసుకోవడం. ఓ, ఇదేదో మంచి ఉందిగా. ఓకే. సో ఇక దీన్ని డైరెక్ట్గా ఇక కడాయిలకి కడాయిలు వేసుకోవాలి. ఓకే. సో ఇక అయిపోయిందా ఇది? ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఇంకొక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందా? పెద్ద హడావిడి మసాలాలు ఏం లేదు, జస్ట్ మనం ఇంట్లో వండుకునే ఉప్పు కారం అంతే. అంతే, ఉప్పు కారం అన్ని ఇంట్లో వండుకునే, బయట హోటల్ స్టైల్ టేస్టింగ్ సాల్ట్ కలర్లు ఇవేం ఉండవు. ఏం లేవు ఇక్కడ, ఏమి ఉండవు. ఏదో బాగుంది, చప ముక్క తెచ్చుకొని ఇట్లా నీట్గా, ఏం పెద్దగా ఏం అవసరం ఉండదు. కార్న్ ఫ్లోరు, మైదా, వైట్ పేపరు, ఉప్పు కారం, అలా ఎల్లిగడ్డ, లైట్గా నిమ్మకాయ, నూనెలో ఫ్రై. చాలా హెల్దీ వండుతారు మీ హోటల్లో. దాన్ని తిన్నాక చెప్తా టేస్ట్ ఎంత కరకరలాడుతుందో. మంచి కలర్ కూడా వచ్చిందబ్బా. ఇష్ వేడి మీద తింటేనే టేస్ట్గా ఉంటుంది. అవునా? చల్లగా ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది. ఓ, గరం గరం తినాలి. గరం గరం నువ్వు ఆడికెంది ఇడికి ఇట్లనే తినేస్తా. ఓకే, రైట్ రైట్. ఇది ఓకేనా మీకు అందరికి? చలో. సో ఇక ఉడికిపోయిందా ఇది? ఉడికిపోయింది. కొంచెం పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు. ఓకే. కరివేపాకు. కరివేపాకు అరే చెట్పడలు ఆడుతుందా చిచ్చా?
ఇక దించుకునే ముందు అదే నూనెలో ఇంత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించుకుంటే ఇక అది కూడా జర కరకరలు అంటుంది ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అంతేనా? ఓకే, ఇక ప్లేటింగేనా? ఓకే, సో ఇక ప్లేటింగ్ అండి. బాగుంది సలాడు, క్యారెట్. సో ప్లేట్లో జమాంచుకుందాం ఇక. ఓకే, సో మొత్తానికి అయితే మన కొర్ర మీను చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లేటింగ్ కూడా చూస్తుంటే నోట్లో కూరీలు వస్తున్నాయి వేడివేడిగా. ఇప్పుడే అందులోకి దించిండు చిచ్చా కరేమాకు. ఓన్లీ కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ నీట్గా డెకరేషన్ చేసిండు. సింపుల్, ఎక్కువ అడావిడి లేదు. నేనైతే టేస్ట్ చాలా ఎమ్మిగా ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో ఏం ఆర్టిఫిషియల్ కలరింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఏం అడావిడి అయితే ఏం వేయలేదు. సో రాజా తిందామా? ఇంకా తిందాం. సూపర్. ఇక నాకు తెలిసి అందులో ఏం పెద్దగా మసాలాలు లేవు, పెద్ద ఇంట్లో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే అందులో ఏం కలర్ గిల్లర్ ఏం వేసింది లేదు. తిందాం. తిందామా? ఇది కొర్ర మీను ఫ్రై. ఓకే, బోన్లెస్ మాకు తెలియదు వండిందే మేము ఆడ కిచెన్లో, ఏమి వచ్చి నాకు చెప్తున్నది బోన్లెస్ సార్. అందులో బోన్లెస్ అంటే ఇక చేపల ఇక ముళ్ళు ఉండదు, ముళ్ళు ఉండదు అంతే కదా? అంతే కదా, అబ్బా క్రిస్పీగా వస్తుంది. మంచి ట్రైనింగ్ ఇచ్చిర్రు మీకు. ఓకే సరే, ఇన్ని చెప్పినావు కదా, నీకు అంత ట్రైనింగ్ ఇచ్చిర్రు కదా, ఇప్పుడు దీన్ని దేనితో తినాలి? టమాటా సాస్తో తింటే మంచి ఉండదా? బాగుంది యాక్చువల్లీ కదా రాజానా? చాలా బాగుంటుంది, మంచిగా. మనం మీరు తినిగా, నువ్వు ఇట్లా ఏం తినావా? అయ్యో ఇది బాగానే ఉంది, నీ తిని నువ్వు తినావా? కానీ నువ్వు వండేట వరకేనా ఇట్లా అన్నట్టుంది? ఇది ఎట్లుంది? సూపర్ ఉంది. కాకి పిల్ల కాకి ముద్దే ఉంటుంది, మరి నువ్వు వండినా తిండి నీకేం ముద్దు ఉంటుంది ఏం చెప్పాలి? ఎట్లుంది? పైనుంచి మంచి క్రిస్పీ టెక్చరు, నీకు ఆ కార్న్ఫ్లోర్కి మైదాకి మంచిగా ఫ్లేవర్ పట్టుకుంది, మంచిగా క్రిస్పీగా ఉంది. ఉప్పలకిన కొర్ర మీను మంచి సాఫ్ట్గా బాగుంది యాక్చువల్లీ. దీన్ని యాక్చువల్లీ ఆఫ్టర్ 6 నా దాని నెంబర్ తింటే టఫ్, మంచి మజా వస్తుంది. చట్నీలు గిట్నీలు అవసరం లేదు కదా దీనికి. అవును. చలో, నాకైతే బాగా నచ్చింది, నేను ఇది కథం చేస్తా. సో రాజా నెక్స్ట్ ఏం చూపెడుతున్నావు? ఇక మామిడి కరివేపాకు కోడివేపుడు. కరివేపాకు కోడివేపుడు. కోడివేపు అరే కరివేపాకే ఉంటుందా నీకు? అలా ఖాళీ మొత్తం ఇప్పటిదాకా చేపల కరివేపాకే ఇచ్చాడు, ఇలా కరివేపాకు. సో ఇక దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకే, బోన్లెస్ చికెన్, కోకోనట్ పౌడర్, కస్తూరి మెంతి, జీరా పౌడర్, కరివేపాకు, జీలకర్ర, ధనియా పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, కాజు పౌడర్, మిరియాల పౌడర్, హోల్ గరం మసాలా పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, లెమన్. సో ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే, సో ముందుగా ఏం చేయాలి? బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఓకే, ఓకే బోన్లెస్ చికెన్. ఇందుకు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అచ్చా ఓకే, బోన్లెస్ చికెన్ వేపుకోవాలి. ఓకే, లైట్గా వేపుకోవాలి. జీలకర్ర కొంచెం వేసి. ఓకే, సో బోన్లెస్ చికెన్ మంచిగా కడుక్కొని పెట్టుకున్నా బోన్లెస్ చికెన్. ఏందని? కొంచెం పసుపు. పసుపు అచ్చా. కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్,
అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇది ఉడికిపోయింది పక్కకు పెట్టుకోవాలి. అచ్చా ఇది అయిపోయింది, ఇక పక్కకు పెట్టుకొని మళ్ళీ తాలింపు చేయాలి. ఓకే రైట్, సో దీన్ని పక్కకు పెట్టేద్దాం ఇక. సో ఇక చికెన్ ఉడికిపోయింది, సో చికెన్ని పక్కకు పెట్టుకున్నాం ఇక. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపులో సో ఇక ఇంకో కడాయి తీసుకొని చమాలి ఇంకెంత నూనె కొంచెం నూనె వేసుకొని ఓకే మిరపకాయలు ఓకే కొంచెం జీలకర్ర ఓకే కొంచెం కరివేపాకు ఓకే మంచిగా చిట్పట్లు ఆడుతుంది ఇప్పుడు అది. సో ఇప్పుడు ఇది ఏంది, కరివేపాకు పేస్ట్? ఓకే అంటే ఒకటి కరివేపాకు నూరుతావా? కరివేపాకును ఆయిల్ లో ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. అచ్చా అచ్చా అచ్చా, మంచి కలర్ వచ్చింది కానీ. ఓ సూపరా, బా స్మెల్ కూడా అదిరిపోయింది. ఇంకా చికెన్ వేసుకోవాలి కదా? చికెన్ ఓకే, కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ ఓకే, మిరియాల పొడి ఓకే, ధనియాల పొడి ఓకే, హోల్ గరం మసాలా ఓకే, కోకోనట్ పౌడర్ ఓకే. మన కొబ్బరి పొడి ఎందుకే జరా, కొబ్బరి పొడి ఇది కాదు. అచ్చా కొంచెం డ్రై లెక్క కనపడు. అచ్చా 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 ఓకే. మంచి కలర్ అయితే కనిపిస్తుంది. ఓకే అయిపోయింది కరివేపాకు కోడి. ఓకే సో మొత్తానికైతే మన కరివేపాకు కోడి ఎప్పుడు అయిపోయింది, ఇక డైరెక్ట్గా ప్లేటింగ్ అయ్యి చేయాలి. రైట్ సూపర్. గ్రీన్ కలర్లో మస్తు ఉన్నది అండి కోడి వైపు. ఏంటిది? కాజు పౌడర్. ఓ మళ్ళా మీదికి స్పెషల్ అట్రాక్షన్. సో మొత్తానికైతే ఇది మన బౌల్ చాలా అంటే చాలా బాగుంది. సో టేస్ట్ చేద్దాం దీన్ని ఎలా ఉంటుందో. సో రాజులో తిందామయ్యా కరివేపాకు కోడి వైపు. తిందాం. అది కలరు నువ్వు వండుతుంటేనే ఆ కరివేపాకు కలర్ వేసినప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది చూడు. ఫస్ట్ అది నాకు ఎల్లో కలర్లో కనిపించింది చికెన్ చికెన్ దాని మీదకి ఏమరా కరివేపాకు కరివేపాకు కారం గిట్లు వేస్తాడేమో అనుకున్నా. నువ్వు మొత్తం ఆ కరివేపాకు గ్రేవీ ఏం కానీ అది మొత్తం కలరే మారిపోయింది. ఏదో కలర్ కరివేపాకు ఆయిల్ ఫ్రై చేసి అట్లా పేస్ట్ చేసి పెట్టామన్నాడు. తిని చెప్తా ఎట్లుంటుంది ఏదమ్మా ఆయన? మేము అదే దాని గురించే మాట్లాడుకుంటున్నాం, మేము అదే వండుకున్నాం. దానికి నేను ఆఫ్టర్ సిక్స్ అన్నా అని చెప్పి డైరెక్ట్ దీనికి ఏం పెట్టకుండా అట్లనే తినమంటుండే తిన్నాం. సో దీంట్లో యాక్చువల్లీ మజా ఏంటంటే కరివేపాకు కారం వెంబడి తిన కాజు క్రిస్టల్స్ వేసింది పైనుంచి ఫ్రై. సో ఈ చిన్న కాజు ముక్కలు వేసినావా? వస్తుంది ఫ్లేవర్ కరివేపాకు. కరివేపాకు మీడియం స్పైసీ. ఇలా ఏదన్నా ఎక్కువ తక్కువ వేసినా నీకు టేస్ట్ డామినేట్ అయిపోతుంది. కరివేపా ఇప్పుడు నువ్వు గరం మసాలా ఎక్కువ వేసినా ఈ గరం మసాలా ఇది కొడుతుంది, మిరాల పొడి వేసినా మిరాల పొడి ఇది ఎక్కువ కొడుతుంది. బరాబర్ కుదిరింది మొత్తం. కరివేపాకుని మైండ్లో పెట్టుకొని చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ నారాజ్ గాడు కా వస్తుంది, చేసుకోండి మీరు కూడా ఇంట్లో. మిట్టువా మీరు క్రష్ చేస్తుంటే పన్ను కింద మగా వస్తుంది ముట్టలి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అయితే ఉందో నోట్లో మొత్తం ఇట్లా నానిపోతుంది మీ నాలుక మీద. సీరియస్ తిన్నారు. సో రాజుగారు ఇప్పుడు నెక్స్ట్ టైం చూపించినారు మా ఆడియన్స్. ఎల్లిపాయ కారం రొయ్యలు. ఓ ఎల్లిపాయ కారంతో రొయ్యలా? అరే ఏదో జర నోట్లో కురీలు వస్తున్నాయి చెప్పుంటే మంచి ఎల్లి డిష్ ఇది. సో ముందుగా ఎల్లిపాయ కారం రొయ్యలకు కావాల్సినటువంటి పదార్థాలు చూద్దామా? చూద్దాం. ఓకే. రొయ్యలు మిర్చి పౌడర్, కోకోనట్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఆయిల్, కాజు పౌడర్, అల్లం ఎల్లుల్లి పేస్ట్, జీలకర్ర, షాప్ ఆనియన్. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే. సో ముందుగా ఏం చేయాలి? ప్యాన్ తీసుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. ఓకే ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఓకే నెక్స్ట్ కొంచెం జీలకర్ర. ఓకే కొంచెం మిరపకాయలు. మిరపకాయలు కరివేపాకు. కరివేపాకు రే తాకింది ముఖానికి.
ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎల్లిపాయలా? ఎల్లిపాయ చాప్ చాప్. ఓకే, పనికి దీనికి మంచి ఇట్లా ఎల్లిపాయ ఫ్లేవర్ వస్తుందేమో ఆ రొయ్యలతో పాటు. అవును. ఓ సూపర్. ఓకే, ఇది కొంచెం ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఆనియన్ పేస్టా? ఓకే, అంటే ఏంటి మా టమాటో ప్యూరీ లెక్క ఫ్రూటీ ఆనియన్. ఇంకా ఏమైనా ఆనియన్? ఇంకా సాల్ట్, సాల్ట్, మిర్చి పౌడరు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు. అచ్చా, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఆనియన్. అన్నీ వేసుకుని ఆనియన్ పేస్ట్ తయారు చేసుకుంటారు? ఓకే, అంటే ఉడకబెట్టిన రొయ్యలు వేసుకోవాలి. సో ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి? బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు. బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు. ఓకే, నాకు తెలిసి రొయ్యలకు పెద్ద టైం పట్టదేమో, జల్ అయిపోతుంది. జల్ అయిపోతుంది. సాల్ట్, ఓకే, మిర్చి పౌడర్, ఓకే, ధనియా పౌడర్, ఓకే, హోల్ గరం మసాలా, ఓకే, మిరియాల పౌడర్, ఓకే, వైట్ పెప్పర్ పౌడర్. వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, కొంచెం కాజు పౌడర్. అచ్చా, కాజు ఇలా కూడా వేస్తావా? ఓకే, మొత్తం ఇట్లా రెడ్గా అనిపిస్తుంది అది. బాగా కలుపుకోవాలి కదా అన్ని, మొత్తం మసాలా పట్టేటట్టు. అంతేనా? కొంచెం స్పైసీగా ఉంటుంది. అచ్చా, ఇక రొయ్యలు స్పైసీ అంటే మళ్ళీ ఆఫ్టర్ 6 మళ్ళీ అదే కదా కావాలి. ఏమంటావు, అలవాటు ఉందా అనే నీకు? లేదు. అచ్చా, లేదా? అయిపోయిందా? అయిపోయింది. ఇక ప్లేటింగ్ చేస్తున్నాం. అయిపోయింది, మంచి కలర్ అయితే వచ్చింది అది యాక్చువల్లీ. ఓకే, సో మొత్తానికి అయితే మన ఎల్లిపాయ కారం రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. సో కారం కారంగా రెడ్ కలర్లో ఎల్లిపాయలతో నీట్గా అలా కనిపిస్తోంది. ఎల్లిపాయ కూడా నీకు చిన్నగా కట్ చేసిండు, అండ్ దాంతోపాటు మన కాజులు కూడా చిన్న చిన్నగా కట్ చేసిండు. సో దీన్ని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో అన్న పంపించేసేయాడు టేబుల్ మీదకి, రైట్? సో అన్న రాజన్న తిందామా? ఇక తిందాం. ఆ రెడ్ కలర్లో రొయ్యలు చూస్తుంటేలే నాకే తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఎల్లిపాయ కారం అనేది ఒంటికి చాలా మంచిది. అమ్మ తెచ్చినావా? నువ్వు వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు తిన్నావు ఎప్పుడు అనేది? ఈడ మీ హోటల్లా మంచి ఉంటుందా? ఈ ప్రాన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏం చెప్పాలన్నా, మసాలా గట్టిగా పట్టదు, సపరేట్గా తీసుకోవాలి ఇట్లా కదా, అప్పుడే నీకు ఇది ఉంటుంది. నీట్గా ఉంది, చాలా స్పైసీ ఐటమ్ ఇది. పేర్లనే ఉంది, ఎల్లిపాయ కారం రొయ్యలు. నోట్లో ఇట్లా ఇదైపోతుంది, అది మెల్ట్ అయిపోతుంది. నైస్. యాక్చువల్లీ దీన్ని కూడా మీరు హ్యాపీగా ఇంట్లో స్నాక్ లాగా చేసుకోవచ్చు, పిల్లలకి అలా పెట్టేయచ్చు. కాకపోతే కారం ఉంది, ఇది కారం లేకుండా చేసుకొని ఇంట్లో పెట్టేస్తారంటే పిల్లలకి అలా ఇలా పోయి బఠానీ తిన్నట్టు తింటారు పిల్లలు. అదే బాగుంది. ఆనియన్ పేస్ట్ వేసినాం చూడు, ఆనియన్లో తెలియని ఒక చిన్న స్వీట్నెస్ ఉంటుంది, అది తగులుతుంది, మజా వస్తుంది. కథం చేసేసి నెక్స్ట్ స్పీక్ వెళ్ళిపోదాం. ఓకే, ఏమంటావు? చలో, లెట్స్ గో. సో రాజన్న, మా ఆడియన్స్కి ఏం చూపెడతాం ఇప్పుడు? కరివేపాకు పన్నీర్ వేపుడు. కరివేపాకు పన్నీర్ వేపుడు బాగుంటుందా? బాగుంటుంది. ఓ సూపర్. అయితే సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. ఓకే, పన్నీరు, కరివేపాకు ఆయిల్ పేస్ట్, కాజు పౌడర్, సాల్ట్, ఆయిల్, హోల్ గరం మసాలా పౌడర్, హల్దీ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, అల్లం ఎల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్, పచ్చిమిరపకాయల పేస్ట్. సో ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, సో ముందుగా ఏం చేయాలి రాజన్న? పన్నీర్ ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. అచ్చా, ఇది క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. అచ్చా, క్యూబ్స్ లెక్క కట్ చేసుకొని ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఉట్టి ఆయిల్ ఫ్రై అయ్యేది ఏం లేదు ఇలా? దీంట్లో ఏం లేదు. పెప్పర్ గిప్పర్ ఏం లేదు? ఏం లేదు. ఓకే, రైట్. చలో, ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఓకే, ఒక
కొంచెం జీలకర్ర, ఓకే, మిర్చి, ఓకే, కరివేపాకు, కరియాపాకు, ఓకే, ఆనియన్ చాప్, కొంచెం కరివేపాకు పేస్ట్, కరివేపాకు పేస్ట్, ఓకే, కొంచెం చిల్లీ పేస్ట్, ఓకే, చిల్లీ పేస్ట్, పన్నీర్ వేసుకోవాలి, వైట్ పెప్పర్ పౌడర్, ఓకే, బ్లాక్ పెప్పర్, ఓకే, ధనియా పౌడర్, ఓకే, హోల్ గరం మసాలా, ఓకే, సాల్ట్, ఓకే, కోకోనట్ పౌడర్, ఓకే, కొంచెం కాజు పౌడర్, ఓకే, ఇంకా మంచిగా తిప్పుకోవాలి దాన్ని, ఫ్రై చేయాలి. సరే అయిపోయింది ఇక కరివేపాకు పన్నీర్ వేపు. ఓకే, సో మన కరివేపాకు పన్నీర్ వేపు రెడీ అయిపోయింది. సో దీని మీదకే నీకు గార్నిష్ మళ్ళా ఇంత కాజేసిండు అన్న. సో తిందాం ఇక ఇది ఎట్లుంటో చూద్దాం అన్న. ఇక టెబుల్ మీద పంపించేసి రైట్, ఓకే, చాలా రాజానా పన్నీర్ తిందామా? తిన్నాం తిన్నాం తినాలి తినాలి అంతే అంతే తిన్నాం తిందాం పన్నీర్ తిందాం తిందాం అనుకునేటప్పటికల్లా తిందామా అంటే ఇవి వచ్చేస్తుంది. పెట్టామా? ట్రై చేద్దాం. తోపు ఇవాళ మొత్తం నేను కరివేపాకే తింటున్నా. ఇవాళ మొత్తం తంగేడ్లా, తంగేడు పువ్వు లెక్క ఎల్లో కలర్ ఏమో నిస్తారేమో అనుకుంటే మొత్తం ఇవాళ నాకు గ్రీన్ 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 గ్రీనే ఉన్నది. మంచిగా పన్నీర్ ముక్కలు కూడా మంచి ఫ్లేవర్ ఉంది. అది అయిపోయింది. ఆ కోటింగ్ మెయిన్, ఆ కోటింగ్ ఇంపార్టెంట్. నేనైతే తంగేడు రెస్టారెంట్కి వచ్చి తంగెడుపు కలర్లో ఒక్క ఐటెం కూడా తినలే, అన్ని గ్రీన్ కలర్లోనే తింటున్నాను నేను. సో మొత్తానికి అయితే అది ఈరోజు ఎపిసోడ్. సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రెస్టారెంట్లో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంటే నేను కీప్ వాచింగ్ ఏబియా. నేను మీ చెక్ బాయ్ సైనింగ్ ఆఫ్.